అనివార్య సంఘటనల వల్ల పోగొట్టుకున్న సెల్ఫోన్లను తిరిగి బాధితులకు అందజేయడమే మొబైల్ హంట్ సేవల ప్రధాన ఉద్దేశమని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడారు. మొబైల్ హంట్ ద్వారా సేకరిస్తున్న ఫిర్యాదుల మేరకు సెల్ఫోన్లు పోగొట్టుకున్నా తిరిగి అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 1.50 కోట్ల విలువైన 602 సెల్ఫోన్లను ఈ దఫా రికవరీ చేశామన్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో 3.10 కోట్ల విలువైన 1,246 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు 9154305600కు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ చేయాలని సూచించారు. మీ వివరాల ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్ ని గుర్తించడం జరుగుతుందని చెప్పారు. పోగొట్టుకున్న సెల్ఫోన్లు ఛేదించి ఇస్తుండటంతో పోలీసుల వ్యూహం ఫలిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హిమవతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ హంట్ ద్వారా రికవర్ అయినటువంటి 602 సెల్ ఫోన్స్, ఈ గత 1.5 మంత్ నుంచి రికవర్ అయిన సెల్ ఫోన్స్ మేము అందరం డిస్ప్లే చేయడం జరిగింది. అది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఏంటంటే, మొబైల్ అనేది మనందరికీ ప్రతి ఒక్కళ్ళు మొబైల్ లేని వాళ్ళు అంటే ఎవరు ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం మొబైల్ మిస్ అయితే చాలా డేటా కూడా మిస్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, పర్సనల్ అటాచ్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో దీనికి సంబంధించి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సెల్ పోయిన వెంటనే మాకు చెప్పగలిగితే ఏదైతే మనం యూజ్ చేసే టెక్నాలజీతో దాన్ని రికవరీ చేసేందుకు మనకు ఈజీగా ఉంటుంది. ఈ నెంబర్ ఏదైతే వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ హాయ్ అని ఒక మెసేజ్ పెట్టమన్నామో ఆ నెంబర్ మళ్ళీ ఒకటి చదువుతాను. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు, నా నెంబర్కి ఫోన్ చేసి సార్ నా సెల్ పోయిందని చెప్తున్నారు. నేను మళ్ళీ అప్పుడు మళ్ళీ నెంబర్ ఇదే పెడుతున్నాను, ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి అని. ఇలా కాకుండా మీ ద్వారా పబ్లిక్ ఏంటంటే మళ్ళీ యూ హ్యావ్ టు రిజిస్టర్, మళ్ళీ ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపించాలా. అక్కడ మీకు ఒక పోర్టల్ వస్తుంది, దాంట్లో నుంచి యూ ఫిలప్ దిస్ ఎంటైర్ అప్లికేషన్ పంపించాలా. సో ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 9154305600. సో ఇప్పటివరకు ఈ దీని విలువ సుమారు 1.5 క్రోర్స్ ఉండొచ్చు, 602 సెల్ ఫోన్స్. ఇది కాకుండా 17 మొబైల్స్ సైర్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన సైర్ అప్లికేషన్ ద్వారా మనకి రికవర్ అయిన ఫోన్ 17 మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి. టోటల్ ఈ 5 నెలల్లో ఇప్పటివరకు 1,246 ఫోన్స్, లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేర్ ఆర్ అరౌండ్ 1,246 ఫోన్స్ రికవర్ అయినాయి. బాధితులందరికీ కంగ్రాచులేషన్స్, మీ సెల్ ఫోన్స్ మీకు దొరికినాయి. సో విత్ దిస్ విల్ ఎండ్. ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, దొంగతనం సెల్ ఫోన్ ఎక్కడో మర్చిపోయి వచ్చి ఉంటాం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టేసి మర్చిపోయి ఉంటాం. ఈ సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఎవరో 3వ వ్యక్తి తీసుకెళ్ళి 4వ వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ 4వ వ్యక్తి దగ్గర నుంచి మనం రికవరీ చేస్తాం. ఈ అమ్మినోడు ఎవరో 4వ వ్యక్తికి తెలియట్లేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఎవరైనా వాళ్ళు చేస్తున్నారు. సో మనం పర్టికులర్గా గ్యాంగ్ వైపును లేదు ఒక అఫెండర్ వైపున వెళ్ళేదానికి, కొన్నోడు కూడా దీంట్లో 10,000 5,000 చీప్గా వస్తుందని కొన్ని కొన్నోళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళని మనం ఏంటంటే మానవతా దృష్ట్యా అంటే వాళ్ళకి తెలియ కొనుక్కొని ఉంటారు. యూ కెనాట్ గో అగెనిస్ట్ దెమ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగెనిస్ట్ దెర్రీ. మనం ఫ్యూచర్లో ఏంటంటే దొంగతనం చేయడమే కాదు, దొంగ సొత్తును తీసుకోవడం కూడా ఈక్వల్లీ తప్పు కాబట్టి ఫ్యూచర్లో విల్ టేక్ యాక్షన్ అన్నాడు. చెప్పు. ఈరోజు రేపు అంటే రేపు స్టార్ట్ అవ్వ 3వ రోజు రేపు సుమారు జిల్లాలో 2,402 ఇన్స్టాల్డ్ ఐడల్స్ ఇన్స్టాల్ అంటే మన గణేష్ ఉన్నాయి. ఇవి రేపు ఎల్లుండి మనకు అంటే 20, 22 ఈ 2 తారీఖుల్లో మ్యాక్సిమం మనకి నిమజ్జనం జరుగుతుంది. పోలీస్ వైపు నుంచి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. పబ్లిక్ వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే, ఏవైతే మీకు ఇచ్చారో మీకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు నిబంధనలు ఏవైతే పెట్టారో నిబంధనలు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తూ
మత సామరస్యానికి భారతదేశం పెట్టింది పేరు. దాంట్లో భాగంగా అందరూ కలిసి ఈ నిమజ్జనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలిగించొద్దు, మీకు ఎవరైనా ఇబ్బందులు కలిగితే వీల్ టేక్ యాక్షన్, ఈ రెండు కూడా మనం ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరికైనా ఇబ్బంది కల్పించే వాళ్ళు ఉంటే విల్ టేక్ స్టర్న్ యాక్షన్. అదర్ దాన్ దిస్ మనం ఏదైతే రూట్స్ ఇచ్చారో మీరు చెప్పారో దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భం ఇంకోటి ఏంటంటే, మన జిల్లాలో ఎవ్రీ మంత్ గత 5 నెలల నుంచి సుమారు 2000 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారు. 2000 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు సుమారు 2000 నుంచి 2500 వరకు, లాస్ట్ మంత్ 2400 వరకు నెలకి, 1 మంత్కి ఇది మనం రిజిస్ట్రేషన్ చేసే కేసులు. ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు ఫైన్ 1500, 2000 ఫైన్ వేసి వదిలేసేవాళ్ళు, తూచా తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 10,000 ఫైన్. ఇవి ఈ మీరు 10,000 రెడీ చేసుకొని తాగి డ్రైవ్ చేయొచ్చు. సో చేయకూడదంట. సో డోంట్ డూ ఇట్. పోలీస్ వారికి మీకు ఇబ్బంది కలగకూడదు, అందుకోసమని తాగి ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దండి. తాగి డ్రైవ్ చేసి దొరికారు అంటే కాదు, తాగి డ్రైవ్ చేసి దొరికారు, దొరకకపోయినా కూడా యాక్సిడెంట్ అవుతుంది, దొరికితే 10,000 ఫైన్ కట్టాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, దీంతో పాటు జైలు శిక్ష కూడా వేస్తున్నారు. సో అందరికీ అవగాహన, సంబడి వాస్ టెల్లింగ్ ఎస్టడీ, ఇది అందరికీ అవగాహన వచ్చిందంట జిల్లాలో. సో మీకు మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే, తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి. మీరు తాగితే ఎట్టి పరిస్థితుల్లో స్టీరింగ్ కానీ హ్యాండిల్ కానీ మీ చేతిలో ఉండకూడదు. యు టేక్ ఆల్టర్నేట్ మెజర్స్, ఇంటికి వెళ్ళి తాగడము మీ ఇష్టం అది, బట్ తాగి మాత్రం స్టీరింగ్ కానీ హ్యాండిల్ కానీ పట్టుకోవద్దండి. దిస్ విల్ ఎండ్ అట్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఓన్లీ 10,000 చేశారండి, పెంచారు. వేరే వాళ్ళు చెప్పిన విధంగా ఆ వాట్సాప్ కాల్లో కేసు చేసుకోండి, దానిలో కేసు పెట్టినట్లయితే మీ ఫోన్ వస్తుందని నేను చెప్పినప్పుడు నేను ఆ కాల్ చేసి కేసును ఫైల్ చేసుకున్నాను. తర్వాత 3 నెలల తర్వాత నాకు సంతోషకరమైనటువంటి మాట చెప్పారు, ఏంటంటే నీ ఫోన్ దొరికింది, వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చింది, పోయిందని చాలా బాధగా ఉంది. తిరిగి నాకు ఆ ఫోను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసిచ్చారు. అంటే వాళ్ళు తన వెనక ఎంతో కష్టపడ్డారు, దాన్ని బట్టి చాలా మంచిది, సంతోషిస్తున్నాను. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొబైల్ని మళ్ళీ నా దగ్గర చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఫోన్ నేను కొని 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే అంటే బైక్లో పెట్టి మర్చిపోయాను, అది పోయింది. సో ఆఫ్టర్ 7 మంత్స్ మళ్ళీ నా ఫోన్ నా దగ్గరికి వస్తుందని చాలా ఆనందం ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ రికవరీ టీమ్. అండ్ ఈ మొబైల్ అండ్ అనే ప్రోగ్రామ్ పెట్టి పబ్లిక్కి చాలా యూజ్గా ఉంది. అండ్ చాలా ఇప్పటికే చాలా ఫోన్స్ రికవరీ చేశారు, ఇలాగే చాలా ఫోన్స్ రికవర్ చేయాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ పోయింది, వస్తుందని కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ టు ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఇది దొరకదనుకున్నాను, చాలా మంత్స్ బ్యాక్ పోయింది అండ్ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ ఫోన్స్.